ఉక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మన నవరాత్రిలో భాగంగా 5వ రోజు శనివారం నామము శ్రీరామ జయ రామ సుందర రామ. అత్యంత సుందరాత్ సుందరుడు ఎవరయ్యా అంటే ఆంజనేయస్వామి. తల్లి అంజనాదేవికి చాలా ఇష్టమైనటువంటి నామం అనమాట ఇది. ఎందువల్లంటే ఆ తల్లి సుందరా అని పిలిచేవారనమాట ఆంజనేయస్వామి వారిని. కాబట్టి ఈ సుందరం అత్యంత సుందరకరం అనేటువంటి సుందరాకాండ రామాయణంలో 5వ కాండలో ఆంజనేయస్వామి యొక్క శక్తి ఏంటి అనేది నిరూపింపబడింది అనమాట. ఈ యొక్క నామము ఏదైతే శ్రీరామ జయ రామ సుందర రామ, 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 శ్రీరామ జయ రామ సుందర రామ. ఎవరైతే భక్తితో శ్రద్ధతో ఏకాగ్రతతో క్రమశిక్షణతో స్వామి పైన మనస్సు లగ్నం చేసి ఎవరైతే ఈ యొక్క నామస్మరణ చేస్తారో వాళ్ళ యొక్క కోరికలు సిద్ధించడమే కాకుండా వాళ్ళకి ఏలినాటి శని అటువంటి దోషాలు ఏమన్నా ఉన్నా కానీ తొలగిపోతాయి ఈ యొక్క నామస్మరణ చేస్తూ ఉంటే. కాబట్టి ఈ యొక్క నామము శనివారం ఎవరైతే 1008 సార్లు భక్తితో చేస్తారో వారికి ఉండేటువంటి శని ప్రభావాలు కూడా పారిపోతాయి అన్నమాట. అంత శక్తిమైనటువంటి నామము ఈ యొక్క నామము రామనామంలో శనివారం యొక్క నామం అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీలైతే మీ ఇంటి దగ్గర హనుమత్ ఆలయానికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేస్తూ ఈ నామస్మరణ చేయండి. లేని పక్షంలో మీ ఇంట్లో కూర్చుని చక్కగా 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, 51 సార్లు కానీ, 108 సార్లు లేకపోతే 1008 సార్లు ఈ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఆ స్వామివారి యొక్క సంపూర్ణ కృప అనుగ్రహం పొందడానికి ప్రయత్నించండి. ఎందువల్లంటే ఈ శనివారం అనేటువంటిది ఆంజనేయ స్వామికి అత్యంత శక్తికరమైనటువంటి రోజు. ఎందువల్లంటే శనివారం ఆయన జన్మించినటువంటి రోజు అన్నమాట. శనివారం అంజనాదేవి సుందరాతి సుందరుడైనటువంటి ఆంజనేయ స్వామిని ఆ విధంగా పిలుచుకుంటూ ఉంటారు. అటువంటి యొక్క శనివారం ఈ యొక్క నామస్మరణ మనందరం కూడా చేస్తూ ఉండాలని, ఈ శనివారం మనందరికీ కూడా విజయం లభిస్తూ ఉండాలి, అత్యంత మంగళకరంగా ఈ యొక్క శనివారం గడుస్తూ ఉండాలని మరొక్కసారి మీ అందరికీ కూడా అత్యంత మంగళాలు కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్, జై గోమాత, జై సనాతన హైంగవ ధర్మం.